మంత్రులు బొత్స సత్యనారాయణ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పై గవర్నర్ హరిచందన్ కు తాను చేసిన ఫిర్యాదు లేఖ ప్రభుత్వంతో పాటు ఇతరులకు లీక్ అవడంపై ఎస్సీసీ నిమ్మగడ్డ ఆగ్రహంగా ఉన్నారు। ఇదే అంశంపై సీబీఐ విచారణ జరిపిస్తే నిజానిజాలు బయటికి వస్తాయని కోరుతూ హైకోర్టులో నిమ్మగడ్డ పిటిషన్ కూడా దాఖలు చేశారు। ఈ పిటిషన్ ఇవాళ హైకోర్టులో విచారణకు వచ్చింది। ఈ పిటిషన్ లో నిమ్మగడ్డ గవర్నర్ కు రాసిన లేఖలు ప్రభుత్వం వద్దకు ఎలా లీక్ అవుతున్నాయని ప్రశ్నించారు। గవర్నర్ కు తాను రాసిన లేఖలు లీక్ అవడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ సీబీఐ విచారణ కావాలని నిమ్మగడ్డ దాఖలు చేసిన పిటిషన్ ఇవాళ హైకోర్టు ముందు విచారణకు వచ్చింది। దీంతో పిటిషన్ ను పరిశీలించిన హైకోర్టు న్యాయమూర్తి నాట్ బిఫోర్ మీ అంటూ ఈ కేసు విచారణ నుంచి తప్పుకున్నారు। ఈ పిటిషన్ ను చీఫ్ జస్టిస్ దృష్టికి తీసుకువెళ్లి వేరే బెంచ్ కు బదిలీ చేయాలని హైకోర్టు రిజిస్ట్రార్ కు సూచించారు। దీంతో ఈ పిటిషన్ పై హైకోర్టులో విచారణ వాయిదా పడింది। విచారణ జరపనున్న చీఫ్ జస్టిస్ నిమ్మగడ్డ గవర్నర్ హరిచందన్ కు రాసిన లేఖల లీకేజీ పై సీబీఐ విచారణ కోరుతూ దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ చేయాల్సిన హైకోర్టు న్యాయమూర్తి తప్పుకోవడంతో ఇప్పుడు చీఫ్ జస్టిస్ బెంచ్ ముందు దీన్ని విచారించనున్నట్లు తెలుస్తోంది। కీలకమైన కేసు కావడం రాజ్యాంగ సంస్థలకు అధిపతులైన గవర్నర్ ఎస్సీసీ తో పాటు ప్రభుత్వ పెద్దలు అధికారుల పాత్ర ఉన్నందున ఈ కేసును చీఫ్ జస్టిస్ అరుణ్ గోస్వామి తానే స్వయంగా విచారణకు స్వీకరిస్తారని తెలుస్తోంది। అదే జరిగితే చీఫ్ జస్టిస్ తీసుకోబోయే నిర్ణయం కూడా కీలకంగా మారబోతోంది।